हाय हेलो वेलकम टू अवर चैनल दिस इज अनुषा। కరోనా పాండమిక్ సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్ అనేవి అందరికీ అందుబాటులోకి వచ్చాయి। కొన్ని నెలల పాటు థియేటర్లు మూతపడి ఉండడంతో నిర్మాతలు నష్టం నుంచి బయటికి రావడానికి ఓటీటీలు ఆశ్రయించారు। ఓటీటీలు సైతం డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌లతో వీక్షకులను ఆకట్టుకోవడానికి ఫ్యాన్ స్టేట్‌కే సినిమాలను తీసుకుంటూ వచ్చాయి। ఈ క్రమంలో పెద్ద చిత్రాలను కూడా నెలతిరక్కుండానే డిజిటల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే విధానాన్ని మొదలుపెట్టారు। డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీలు భారీ ధరలు చెల్లిస్తుండడంతో నిర్మాతలు హ్యాపీగా డీల్స్ సెట్ చేసుకుంటున్నారు। అయితే ఓటీటీల వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉందనే విషయం మేకర్స్ గుర్తించలేకపోయారు। డిజిటల్ వేదికల హవా పెరగడంతో శాటిలైట్ రైట్స్ రేట్లు పడిపోవడమే కాదు మొత్తం థియేటర్ల వ్యవస్థపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది। ఒకప్పుడు థియేటర్ల రిలీజ్లైన సినిమాలు ఎప్పటికో ఓటీటీలకు వచ్చేవి కావు, కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా 3 వారాలకే డిజిటల్ వేదికల మీదకు వచ్చేస్తున్నాయి। దీంతో ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు ఎలాగో కొన్ని రోజులు ఆగితే ఓటీటీలోకి వస్తుంది కదా అన్న ఆలోచనతో థియేటర్లకు వెళ్ళడం తగ్గించేశారు। ఇలా సినిమా హాల్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడంతో ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ పరిస్థితులపై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే। టికెట్ల రేట్లు తగ్గించాలి, ఓటీటీలో ఆలస్యంగా సినిమాలను వేయాలనేది ఇప్పుడు ఇండస్ట్రీ నేర్చుకోవాల్సిన పాఠమని అన్నారు। ఇప్పుడున్న పరిస్థితిలో సామాన్యులు థియేటర్లకు రావడం చాలా వరకు తగ్గించేశారు, తిరిగి వారిని థియేటర్లకు రప్పించే బాధ్యత సినిమా ఇండస్ట్రీపైనే ఉందని అన్నారు అల్లు అరవింద్। సినిమా టికెట్ రేట్లు తగ్గించే ఓటీటీలో సినిమాను ఆలస్యంగా రిలీజ్ చేస్తేనే ఈ పరిస్థితులు మెరుగుపడతాయని కూడా కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు। లేటెస్ట్గా అల్లు ఫ్యాన్స్కి సన్నిహితుడైన నిర్మాత బన్నీవాసు సైతం ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు। బాలీవుడ్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోతుండడంతో థియేటరికల్ రిలీజ్లైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే కండిషన్ పెట్టనున్నారని తెలుస్తుంది। టాలీవుడ్లో కూడా ఇలాంటి కండిషన్స్ రాబోతున్నాయని సంకేతాలు ఇచ్చారు। 3 వారాలకే సినిమా ఓటీటీలో వస్తుండడంతో జనాలు థియేటర్లకు ఏం వెళ్తాంలే అనుకుంటున్నారు। అందుకే ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కఠినంగా ఉండాలని బన్నీవాసు అభిప్రాయపడుతున్నారు। ఇప్పటికే నిర్మాతల్లో దీనిపై చర్చలు జరుగుతున్నాయి, త్వరలోనే ఒక ప్రకటన వస్తుందని తెలిపారు। గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చే సినిమాల వరకు థియేటరికల్ రిలీజ్ తర్వాత 5 వారాల్లోపు డిజిటల్ రిలీజ్ ఉండకూడదని నియమం పెడుతున్నామని బన్నీవాసు వెల్లడించారు। దీన్ని బట్టి టాలీవుడ్ పెద్దలు ఓటీటీ స్ట్రీమింగ్ గురించి తీవ్రంగా చర్చిస్తున్నట్టు అర్థమవుతుంది। ఇప్పటికే మేజర్ F3 అంటే సుందరానికి చిత్రాలు నిర్మాతలు 2 నెలల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్కు చేసేలా నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి। మరి రాబోయే రోజుల్లో ఓటీటీ విడుదలపైన ఎలాంటి నిబంధనలు ఉన్నాయో, ఎలా వస్తాయో, అవి ఎంతవరకు సానుకూలంగా ప్రభావం చూపిస్తాయో చూడాల్సిందే। సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। థ్యాంక్